తండ్రి పుట్టినరోజు సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించడన్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు తదుపరి చిత్రంలో నటిస్తుండగా సర్కార్ వారి పాట అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన ప్రీ లుక్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ మహేష్ ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రీ లుక్ లో మహేష్ చెవికి పోగు, మెడపై రూపాయి టాటూ పై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో టాటూ సీక్రెట్ తెలుసుకునేందుకు మహేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ టాటూ వెనక కథ ఇదేనంటూ ఓ వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ వర్గాల ప్రకారం మొదట ఆ స్థానంలో డాలర్ టాటూను పెట్టాలనుకున్నారట. స్క్రిప్ట్ ప్రకారం ఈ సినిమా ఎక్కువ భాగం అమెరికాలో చేయాలని భావించిన దర్శకుడు మహేష్ మెడపై డాలర్ టాటూను వేయించాలనుకున్నారట. అయితే కరోనా నేపథ్యంలో ఇప్పుడు మూవీ షూటింగ్ ను భారత్ లోనే జరపాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. ఈ క్రమంలో రూపాయి టాటూను మార్చినట్టు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోనుండగా అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 Reels ఎంటర్టైన్మెంట్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు.